హాయ్ గాయ్స్, ఈ వీడియో మనం టాప్ 5 బెస్ట్ యాప్స్ చూద్దాం. సో యాప్స్ అనేవి చాలా చాలా యూజ్ ఉంటాయి. సో యాప్స్ ఏంటో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ యాప్ వస్తారు మనకు కార్నిఫ్లై. సో మనము లేటెస్ట్ మొబైల్స్లో చూస్తుంటాము ఇప్పుడు 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లేస్ వస్తున్నాయి. సో 18:9 ఆస్పెక్ట్ డిస్ప్లేస్ ఇప్పుడు రెడ్మీ నోట్ ఫైవ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. మీకు కార్నర్స్కి, ఇక్కడ కార్నర్స్ చూసుకోవడం మీకు ఇంత షార్ప్ అనేది ఉండదు, కార్నర్స్కి ఇంత షార్ప్ అనేది ఉండదు. సో కొంచెం ఇట్లా కర్వ్ ఉంటుంది. సో ఈ యాప్ యూజ్ చేసి మన 16:9 ఏ మొబైల్కైనా సరే, ఏ ఆండ్రాయిడ్ మొబైల్కైనా సరే మనము సో ఇట్లా కర్వ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సింపుల్గా యాప్ ఓపెన్ చేసి ఇక్కడ ఎనేబుల్ బటన్ క్లిక్ చేయాలి. సో ఎనేబుల్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ యాప్ అనే ఈ సెటింగ్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఎనేబుల్ అయ్యగానే మనకి ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ. సో మనకు డిస్ప్లే అనేది మనకి ఇక్కడ కార్నర్ కనిపిస్తుంది. సో మొత్తం 4 సైడ్ కార్నర్స్ అనేవి కర్వ్ అయిపోతాయి, మీకు షార్ప్ అనేది ఉండదు. సో ఈ కార్నర్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఎక్కువ కావాలా, ఇప్పుడు మొత్తం ఎక్కువ చేసేసాను, సో ఇప్పుడు తక్కువ చేస్తున్నాను, చూడవచ్చు మీరు. సో చేంజ్ అవుతుంది అది సైజ్ అనేది. సో మనకు ఆ చేంజ్ చేసిన ఇక్కడ ఉంటుందా మనకు ఆ పిక్సెల్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి, అక్కడ ఉన్న పిక్సెల్స్ అనేవి బ్లాక్ అయిపోయి సో మనకి కర్వ్ డిస్ప్లే అనేది వస్తుంది. సో ఇది అట్లా వర్క్ అవుతుంది. సో ఫ్రెండ్స్, సెకండ్ వన్ యాప్ వస్తారు మనకు స్మార్ట్ కిట్. సో యాప్ అనేది చాలా చాలా ఇష్టం నాకైతే. సో ఒక దగ్గర 2 మంత్స్ అనుకుంటాను అల్సెల్సే. సో 2 మంత్స్ నుంచి నేనైతే వాడుతున్నాను ఈ యాప్. సో ఎందుకు అంత అన్రోల్ నుంచి వాడుతున్నాను అంటే చెప్తాను ఇప్పుడు. సో మొత్తం అన్ని సెట్టింగ్స్ అనేవి దీంట్లో చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నోట్ ప్యాడ్. సో నోట్ ప్యాడ్ మనం ఏమైనా నోట్స్ రాసుకోవడానికి, సో ఇక్కడ చూడొచ్చు. సో నోట్ ప్యాడ్ రాసుకోవడానికి, ఏమైనా నోట్స్ రాసుకోవడానికి, ట్రాన్స్లేటర్ అనమాట. సో మనము కొంతమంది అంటే నా దగ్గర ఇంగ్లీష్ వర్డ్ ఉంది ఇది, సో ఇది తెలుగులో ఏమంటారు అనేది ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ టు తెలుగు. ఏ లాంగ్వేజ్ అయినా సరే, మీరు తమిళ్, అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, అన్ని ప్రతి ఒక్క లాంగ్వేజ్ అయినా సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, నేను నాని టెక్నాలజీ ఇందాక టైప్ చేస్తాను, మళ్ళీ టైప్ చేస్తాను నేను. సో నాని టెక్నాలజీ అని టైప్ చేసి యారోమార్క్ క్లిక్ చేస్తే చాలు. సో ఇక్కడ మనకు వచ్చేస్తుంది చూడండి ఇక్కడ. సో నాని టెక్నాలజీ ఇంగ్లీష్ అని ఇక్కడ తెలుగు కూడా చూపిస్తుంది మనకు. సో ఇట్లా చాలా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి డిక్షనరీ. సో డిక్షనరీ మనకు తెలుసు, ఫైల్ మేనేజర్, ఎక్సర్సైజ్. అంటే ఎక్సర్సైజ్ అంటే మనము చాలామంది ఈ టైంకి ఈ వర్క్ చేయాలి, టైం టేబుల్ వేసుకుంటారు కదా, టైం టేబుల్ వేసుకోవడం కూడా ఇట్ వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వస్తారు మనకి ఇక్కడ మెట్రోనో అంట, మెట్రోన్ కూడా వర్క్ అవుతుంది. అండ్ మీకు ఆడియో కూడా రికార్డ్ చేయవచ్చు, రికార్డర్ కూడా దీంట్లోనే ఉంటుంది, ఫ్లాష్ లైట్ దీంట్లోనే ఉంటుంది, మిర్రర్ దీంట్లోనే ఉంటుంది, మ్యాగ్నిఫైర్ దీంట్లోనే ఉంటుంది, స్కాన్ కూడా చేయవచ్చు, సౌండ్ మీటర్. సో ఇక్కడ చూడొచ్చు నేను ఇప్పుడు, సో నేను మాట్లాడుతున్నాను. సో ఎన్ని డిబీస్ ఆడియో ఉంది ఇక్కడ సరౌండింగ్స్ లా చూపిస్తుంది. నేను కొద్దిసేపు సైలెంట్గా ఉంటాను, చూడండి. సో పైన మనకు ఫ్యాన్ సపోర్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకు, సో అరుస్తుంటే మనకు డీబీస్ అనేది పెరుగుతుంది. సో యాక్చువల్గా అక్యురేట్గా పనిచేస్తుంది. సో ట్యూనర్, స్పీడోమీటర్, మనము స్పీడ్ సెల్ని ఎన్ని కిలోమీటర్ వెళ్తున్నా, సో చూడండి. సో వర్క్ అవుతుంది చూడండి ఇక్కడ. సో మనకు స్పీడ్ కూడా, వైబ్రోమీటర్, రూలర్, అన్ని ప్రతి ఒక్కటి అనేది ఇక్కడ మనకు అన్ని ప్రతి ఒక్కటి సెట్టింగ్ అనేది సో ఈ ఒక్క చిన్న యాప్లోనే మనకు ఇన్బిల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈజీగా మనం ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేయవచ్చు ఈ సింగిల్ యాప్ ద్వారా. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ యాప్ వస్తారు మనకు, థర్డ్ వన్ వచ్చేసరికి మనకు ఫైల్స్ గో. సో ఈ ఫైల్స్ గో అనేది కొంతమందికి తెలిసి ఉండొచ్చు. సో ఇది దేనికి అంటే మీరు షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇగో సెండ్, రిసీవ్, షేర్ ఇట్ లాగా పనిచేస్తుంది ఇక్కడ చూడొచ్చు మీరు. సో ట్రాన్స్ఫర్ సెక్యూరిటీ వితౌట్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ లేకపోయినా మీరు డాక్యుమెంట్స్, ఆడియో, వీడియోస్, ఇమెయిల్స్, యాప్స్, డౌన్లోడ్స్, మ్యూజిక్, పాటలు ఇష్టం వచ్చింది షేర్ ఇట్ ఎట్లా డౌన్లోడ్ చేసుకుంటాం మనం. సో ఎట్లా షేర్ చేసుకుంటాం అట్లా షేర్ చేసుకోవచ్చు. సెండ్, రిసీవ్, సో అట్లా పనిచేస్తుంది. సో మీరు స్టోరేజ్ అనేది ఇక్కడ చూడొచ్చు. సో ఇగో నేను నిన్న 3 GB వరకు నాకు స్టోరేజ్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది సో వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు, అందుకే నేను యాప్ ఇన్స్టాల్ చేసుకోని ట్రై చేశాను. సో దగ్గర చూడొచ్చు మనకు ఫెంటాస్టిక్ అని ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో ఫెంటాస్టిక్, యూ సేవ్డ్ మోర్ దెన్ 3 GB. సో నాకు అవసరం లేని అంతా డిలీట్ చేసి పడేసింది. సో మనం అంతే చూసుకోవచ్చు డూప్లికేట్ ఫైల్స్ ఎంత ఉంది. మనం అప్పుడప్పుడు ఓపెన్ చేస్తాం సో అట్లనే మర్చిపోతాం. సో ఇక్కడికైనా మనం అన్ని నీట్గా డిలీట్ చేసుకోవచ్చు, అన్ని ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇంకా మనం షేర్ ఇట్ లాగా కూడా పనిచేస్తుంది. సో ఖచ్చితంగా ఇది కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి ఎవరైతే స్టోరేజ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారో. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ యాప్ వస్తారు మనకు స్టోరీ బోర్డ్. సో ఈ యాప్ కూడా మనకు గూగుల్ సంబంధించింది. ఇందాక నేను ఫైల్స్ గో యాప్ చూపించాను, అది కూడా గూగుల్ సంబంధించింది. సో ఈ స్టోరీ బోర్డ్ ఎలా వర్క్ అవుతుందంటే చూపిస్తాను. ఈ యాప్ ఇంటర్ఫేస్ చాలా క్లీన్గా ఉంటుంది. సో ఇది గూగుల్ యాప్ ఇది. సో లోడ్ వీడియో అని క్లిక్ చేసి
సో నేను ఇప్పుడు ఏదన్నా ఒక వీడియో లోడ్ చేస్తాను ఇక్కడ. సో ఓకే ఓకే, ఈ వీడియో లోడ్ చేస్తాను. సో మొత్తం అది స్కానింగ్ చేస్తుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు మీరు, ప్రాసెసింగ్ చేస్తుంది. సో ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే కామిక్స్ రాస్తారు కదా, సో మనము వాట్సాప్లో చూస్తుంటాము. సో ఏదో ఒక సినిమా పెట్టి దాని మీద ఏదేదో రాస్తుంటారు, సో జోక్స్ కోసం. సో మనకు షేర్ చాట్ అనే యాప్ ఉంటుంది, షేర్ చాట్ యాప్లో మనకు రకరకాలుగా. సో ఈ ఇప్పుడు నేను ఒక వీడియో సాంగ్ దీంట్లో ట్రాన్స్లేట్ దీంట్లో ఓపెన్ చేశాను. సో ఒకటి చూడండి. సో ఆ వీడియోకి సంబంధించిన ఆ వీడియో మనం ఇంపోర్ట్ చేసాము. సో ఆ వీడియోలో మెయిన్ మెయిన్ పార్ట్స్ అనేవి స్క్రీన్ షాట్ తీసుకొని అంటే క్యాప్చర్ చేసుకొని, సో ఇట్లా బ్లాక్ అండ్ వైట్ లా కలర్షిప్లా మనం చేస్తుంది. సో దీని మీద మనం రాసుకొని కామిక్స్ రాస్తుంటారు చూడండి. సో మన కామిక్ బుక్స్ మీరు చూడొచ్చు, అన్ని ఇట్లానే ఉంటాయి మనకు బొమ్మలు అనేవి. సో ఇట్లా మనం రీఫ్రెష్ చేస్తే మనకు మళ్ళీ వేరే వస్తుంటాయి. సో ఇక్కడ కలర్ వచ్చింది, మళ్ళీ వేరే క్యాప్చర్ చేసింది. సో మళ్ళీ వేరేవి. సో ఇట్లా మనం రాసుకోవచ్చు, మనం వాట్సాప్లో చూస్తుంటాం షేర్ చాట్ అనే ఒక యాప్లో. సో ఏదో ఒకటి ఏదైనా రాస్తే మనకి ఏదైనా రాసి సో ఎక్స్ప్రెషన్ ద్వారా ఏదైనా రాస్తే మనకి జోక్ అవుతుంది. సో అట్లా మనం రాసుకోవచ్చు, కామిక్స్ రాసుకోవచ్చు. సో ఇట్లా మనకు చూడొచ్చు ఇది. సో ఇట్లా ఎవరికైతే కామిక్స్ ఎక్కువ రాస్తుంటారో సో వాళ్ళకు కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, లాస్ట్ అండ్ ఫైనల్ యాప్ వచ్చేసరికి సెల్ఫీ సిమో. సో ఈ యాప్ వచ్చేసరికి ఏంటంటే ఎవరికైతే ఎక్కువ సెల్ఫీస్ దిగుతుంటారో సో వాళ్ళకైతే చాలా, ఇది కూడా గూగుల్ సంబంధించిందే. సో వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది, చూపిస్తాను ఇక్కడ చూడండి. సెల్ఫీ ఫెసినిమో అని ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ స్టార్ట్ అని బటన్ ఉంది. సో స్టార్ట్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు. సో మనం పోజెస్ ఇవ్వాలి అంతే. సో ఇక్కడ నేను చూడొచ్చు కెమెరాని ఇస్తున్నాను. సో కాలు ఇట్లా పోజెస్ ఇవ్వాలి అంతే, ఏం క్లిక్ చేయని అవసరం లేదు. సో ఇట్లా మనము ఇచ్చుకోవచ్చు అన్నమాట. సో ఇట్లా మనము వన్స్ ఇట్లా ట్యాప్ చేస్తే అదే అనేవి అయిపోతున్నాయి. సో ఇట్లా మనం సేవ్ అవుతాయి. సో ఏది కావాలంటే మనం అది క్లిక్ చేసి మనం గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. సో దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉందా, సో దాన్ని క్లిక్ చేస్తే సో సేవ్ ఇట్ టు గ్యాలరీ అని వచ్చేస్తుంది. సో గ్యాలరీలోకి వెళ్ళి చూద్దాం మనం ఇప్పుడు. సో గ్యాలరీ, సో ఇక్కడ చూడచ్చు. సో కొంచెం అప్పుడప్పుడు ల్యాగింగ్ అయితే మీరు నోటీస్ చేస్తారు. సో ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది. సో యాప్ నేను నిన్నటి నుంచి వాడుతున్నాను. సో నిన్న మార్నింగ్ నుంచి వాడుతున్నాను, కాకపోతే క్వాలిటీ అయితే అంత బాగా రాలేదు మనకి. ఇక్కడ చూడొచ్చు, సో సెల్ఫీస్ అయితే అంత చక్కగా మొత్తం బ్లాక్ అండ్ వైట్లో వస్తాయి, మీకు కలర్ ఫోటోస్ అయితే రావు. సో ఇది ఒకటి చెప్పడం మర్చిపోయాను, మొత్తం బ్లాక్ అండ్ వైట్లో వస్తాయి. కాకపోతే మీరు ఏం ట్యాప్ చేయని అవసరం లేదు, జస్ట్ ఫోజెస్ ఇచ్చి, సో జస్ట్ ఇట్లా 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 ఫోజెస్ ఇస్తుంటారు కదా, సో ఫోజెస్ ఇచ్చి మీరు క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నాకు తెలిసిన టాప్ 5 బెస్ట్ యాప్స్. సో ఇది నేను చాలా రోజులు కొన్ని 3 యాప్స్ అయితే వాడాను. సో ఇంకొన్ని 2 యాప్స్ అయితే సో ఒక 3-4 డేస్ నుంచి అయితే వాడుతున్నాను. సో మొత్తం 5 యాప్స్ కలెక్ట్ చేసి మీకు ఈ చూపించాను. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నెక్స్ట్ ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఏ యాప్ నచ్చిందో మీ ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.